హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాకేష్. సో ఈరోజు నేను బట్టతలు ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో, దాన్ని ఎలా నివారించాలో చెప్పబోతున్నాను. సో మనలో చాలామంది బట్టతలతో బాధపడుతున్నారు, అలాగే బట్టతలు వస్తుందేమో అని భయపడుతున్నారు. అయితే అసలు ఈ బట్టతలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో బట్టతలకు కారణాలు ఏంటంటే జెనెటిక్స్, అంటే మీ నాన్నగారికో మీ తాతగారికో అలాగే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కానీ మీకు వచ్చే అవకాశం చాలా ఉంటుంది, మేబీ రాకపోవచ్చు కూడా. అందుకే ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే బట్టతల బారిన పడకుండా ఉండొచ్చు. అసలు దీనికి కారణాలు ఏంటంటే దీనికి సరైన పోషకాలు అందకపోవడం వల్ల, లేదంటే కెమికల్ బేస్ శాంపుల్ వాడడం వల్ల వస్తుంది. సో ముందుగానే మీకు బట్టతలు వస్తుందని గ్రహించినట్లయితే, మేబీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండినట్లయితే, లేదంటే జుట్టు పలచదనం మీ జుట్టు పలచబడ్డం మీరు గ్రహించినట్లయితే, సో దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే మీకు బట్టతలు రాకుండా కాపాడుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసా, సో ఉల్లిపాయ రసం బట్టతల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందని. ఎందుకంటే జుట్టు ప్రోటీన్తో తయారవుతుంది, సో కుదులకు బలాన్ని చేకూర్చడంలో ఉల్లిపాయ ఎంతో సహాయపడుతుంది. జుట్టు రాలిపోతుందంటే కారణం శరీరంలోని సల్ఫర్ సరైన మొత్తంలో ఉండకపోవడం. ఉల్లిపాయలో అత్యధికంగా సల్ఫర్ ఉండడం వల్ల ఉల్లిపాయ జుట్టుని రాలిపోకుండా అవుతుంది. సో ఇలా అసలు ఉల్లిపాయని ఎలా మన జుట్టుకు అప్లై చేసుకోవాలంటే, సో ఉల్లిపాయని మెత్తగా చేసి జుట్టుకు పట్టించాలి. సో అలా పట్టించడం వల్ల ఏంటంటే జుట్టుకి సరైన బలం చేకూరుతుంది. అయితే ఉల్లిపాయని తలకు ఎలా పట్టించాలి, ఎలా మసాజ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ముందుగా ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో దాని నుంచి తీసిన ఉల్లి రసాన్ని మనం ఏదైనా బౌల్లో ఏదైనా క్లాత్ సహాయంతో వడగట్టడం తెలుస్తుంది ఫ్రెండ్స్. ఏదైనా కాటన్ కానీ అలాంటి క్లాత్లో వేసి గట్టిగా ఏదైనా గిన్నెలో ఒక బౌల్లోకి తీసుకొని గట్టిగా పిండారు, రసం వచ్చే వరకు దాన్ని బాగా పిండారు. సో ఆ పలచని క్లాత్లు వేసి మొత్తం దాన్ని గట్టిగా పిండితే ఒక పేస్ట్ వస్తుందన్నమాట. బాగా రసం వచ్చే వరకు పిండాలి. ఆ బాగా వచ్చిన రసాన్ని ఏదైనా బౌల్లో వేసి, లేదంటే మీరు ఏదైనా స్ప్రే బాటిల్ కానీ ఏదైనా ఉంటే దాంట్లో వేసి, సో అది మనం తలకి ఎక్కడైతే పలచబడుతుందో, ఎక్కడైతే హెయిర్ ఊడిపోతుందో, లేదా తల మొత్తం అంటించుకున్నా నో ప్రాబ్లం. సో ఒక ఏదైనా బౌల్లో వేసుకున్నట్లయితే ఏదైనా దూత్ సహాయంతో శుభ్రం అంటించుకుని అప్లై చేసుకోవచ్చు, లేదంటే స్ప్రే బాటిల్ అయితే స్ప్రే చేసుకోవచ్చు. సో దూత్ సహాయంతో తలకి అప్లై చేయండి. సో జుట్టు ఎప్పుడైతే రాలుతుంది అనిపిస్తుందో, లేదంటే ఎక్కడైతే పలచబడిందో, సో అక్కడ మనం ఈ ఉల్లి రసాన్ని మొత్తం అప్లై చేసుకోవాలి. సో ఉల్లి రసాన్ని తల నిండా పట్టించాలి. సో మొత్తం స్కాల్ప్ అంతా పీల్చుకునేందుకు అప్లై చేయాలి. సో బాగా ఒత్తుగా అప్లై చేసి ప్రతి అనువును అప్లై చేసుకొని బాగా రుద్దాలి. ఇలా రుద్దితే ఏమవుతుందంటే హెయిర్ రూట్స్లోకి కూడా మన ఉల్లి రసం అనేది వెళుతుంది. సో ఉల్లి రసం బాగా హెయిర్ రూట్స్లోకి ఇంకుతుంది. అలా బాగా ఇంకే వరకు మసాజ్ చేయాలి. సో ఒక్కసారి మీరు అప్లై చేయడం కంప్లీట్ అయిపోతే ఇక మసాజ్ స్టార్ట్ చేయాలి. సో మసాజ్ ఎప్పుడు గోర్లతో చేయకూడదు, సో మన వేళ్ళతో మసాజ్ చేయాలి. సో రెండు చేతుల సహాయంతో మసాజ్ చేయాలి. సో రెండు చేతుల సహాయంతో సర్క్యులర్ మోషన్లో బాగా ప్రెషర్ అప్లై చేసి గట్టిగా రుద్దాలి, మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఉల్లి రసం బాగా ఇంకుతుంది. లైట్గా మంట వస్తుంది, కానీ దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇలా ఒక 10-15 నిమిషాలు దానికి మసాజ్ చేసి, స్కాల్ప్కి మసాజ్ చేసి, మధ్య మధ్యలో మనం ఉల్లి రసాన్ని వేసుకుంటూ మసాజ్ చేసుకోవచ్చు. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక గంట పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత ఏదైనా హెర్బల్ షాంపూతో స్నానం చేయండి. ఎప్పుడు కూడా కెమికల్ బేస్డ్ షాంపూలతో స్నానం చేయొద్దు, అది అంత మంచిది కాదు. ఏదైనా కుంకుడుగాయ రసం కానీ అలాంటి వాటితో ఏదైనా తలస్నానం చేయండి, మంచి ఫలితం లభిస్తుంది. సో బట్టతల వస్తుందని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి.
సో అలాగే జాగ్రత్తలతో పాటు మంచి పౌష్టికాహారం కూడా తీసుకోండి. సో ఇలా ఇలా ఉల్లి రసాన్ని వారానికి ఒక 2-3 సార్లు మీరు అప్లై చేసుకున్నట్లయితే, మీరు పట్టించుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. అంటే రోజు. సో పూర్తి రిజల్ట్ రావడానికి కనీసం 2-3 నెలలు పడుతుంది. ఏదో ఒకసారి 2 సార్లు అప్లై చేసి ఏంటి రాలేదు ఏంటి అని ఎప్పుడు ఫీల్ అవ్వకండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది ప్రూవ్డ్. సో చాలామంది ఇలా అప్లై చేసి రిజల్ట్ పొందారు. సో మీకు కూడా ఖచ్చితంగా హెయిర్ వస్తుంది. దాని గురించి టెన్షన్ పడకుండా మీరైతే వారానికి ఒక 2-3 సార్లు అప్లై చేసి కంటిన్యూస్ ఒక 2-3 మంత్స్, ఒక 3-4 మంత్స్ చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైతే జుట్టు రాలుతుంది అనిపిస్తుందో, లేదంటే జుట్టు పలచబడినట్లు అనిపిస్తుందో, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండి మీకు వస్తుందని టెన్షన్ పడుతున్నారో, అప్పుడు ఖచ్చితంగా ఈ ఉల్లిపాయ రసం మీకు మంచి మేలు చేకూరుస్తుంది. సో ఉల్లి రసంతో మసాజ్ చేసుకోవడం వల్ల మీ జుట్టు కూడా తగ్గుతుంది. మీరు జుట్టుపై కొంచెం కేర్ తీసుకుంటే మీ జీవితాంతం జుట్టు విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు. సో ఇలాంటివి ఎన్నో అద్భుతమైన, ఇంకా ఎంతో అద్భుతమైన సమాచారం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్ విజయవాడ టైమ్స్. థ్యాంక్ యూ.